నేను కిచిడి ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను. దీని కోసం కావాల్సినవి ఒక ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు, ఒక క్యాప్సికం, రెండు క్యారెట్, రెండు బంగాళదుంపలు, రెండు టొమాటోస్, కొంచెం కొత్తిమీర, రెండు స్పూన్లు గ్రీన్ పీస్, మన బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు తీసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు. ఈ కిచిడి చేసుకోవడానికి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఎర్రపప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీ పప్పు తీసుకోవాలి. మన వాటర్ ఏమో 1.5 కి 2.5 వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది 1.5 కదా, ఇప్పుడు మనం అయితే 1.5 రైస్ కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటాం, కానీ ఇది పప్పు కాబట్టి 1.5 గ్లాస్ ఈ కిచిడి రైస్ పప్పుకి నేను 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ఇలా రైస్ ఐటమ్స్లో ఎప్పుడైనా నెయ్యి ఆయిల్ కలిపి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ వేడెక్కగానే ఇందులో మసాలా సామాన్ వేసేసుకుంటున్నాను. ఈ మసాలా సామాన్ని ఒక్కసారి వేపుకుందాం. ఇలా మసాలా సామాన్ లేగగానే ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మనకి వేగిపోగానే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేను ఇందులో టమాటోస్ వేసేసుకుంటున్నాను. ఈ టమాటోస్ మనం 2 నిమిషాలు వేపుకుంటే మగ్గిపోతాయి. మనకి ఎక్కువసేపు ఏమీ వేపుకోక్కర్లేదు, కొంచెం సేపు వేపుకుందాం. ఇలాగా అది టమాటా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు టమాటా మనకు కొంచెం మగ్గిపోయింది. అందులో క్యారెట్, బంగాళదుంపలు, క్యాప్సికం, పచ్చి బఠానీ, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకుంటే చాలు, మనం ఎక్కువసేపు ఏమి కలపన అవసరం లేదు. ఇప్పుడు 2 నిమిషాలు ఈ కూరగాయ ముక్కలు వేపుకున్నాక మనం ఇందులో కడుక్కున్న ఈ బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. పప్పు బియ్యం కలిపి నేను కడిగేసుకున్నాను, అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఈ బియ్యాన్ని మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇలా 2 మినిట్స్ మనం వేపేసుకున్న తర్వాత ఇందులో 2.5 కప్స్ వాటర్ పోసేసుకుంటున్నాం. ఇలా వాటర్ పోసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, మసాలా అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి ఈ వాటర్ని టేస్ట్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా కిచిడి ఎలా వచ్చిందో. ఇలా ఒకసారి కింద నుంచి బాగా మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, అందుకే ఒకసారి ఇలాగా మొత్తం మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మన కిచిడి రెడీ. చూసారు కదా వ్యూయర్స్ కిచిడి ఎలా చేయాలో. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.